ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. చాలా మంది, ఇంకా అనేక మంది ప్రజలు రోజు వచ్చి మద్దతు చేస్తూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న గెలవాలి, తీన్మార్ మల్లన్న చేయాలి, తీన్మార్ మల్లన్న రావాలని ఇంకా నేను వస్తాను. అశేషమైనటువంటి విజ్ఞానవంతులకు సంబంధించినటువంటి ఎన్నికది. జ్ఞానవంతులు జ్ఞానవంతులుగా ఉండాలి. నేను 1984 నుంచి 89 వరకు యూనివర్సిటీలో చదువుకొని అత్యంత నిరాడంబరంగా ఒక డైరెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నేను ఒక గ్రూప్ డే లోపల సెలెక్ట్ అయినాను. కానీ అప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కానీ ఎవ్వరిని పట్టించుకోలే. ఆ కాలంలో మేము అంటే నేను వార్త చూసినా, నేను అంటే ఒకటి క్రియేట్ చేసి ఒకటి పెట్టేసి అంటే యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళందరూ పల్లిపాట ఇలా అమ్ముకునేటి వాళ్ళ రామారావు అంట, అంటే బిట్స్ పినాయిల్లో చదువుకునే వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉండదు. వాళ్ళకి అసలు సమాజం అంటే తెలియదు వాళ్ళకు. అంటే మేము పల్లిపాటలను అమ్ముకున్న వాళ్ళు ఇవ్వాలి అధికారిగానే, ఒక డిప్యూటీ కమిషనర్గా నేను తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ గెజెట్ ఆఫీసర్ అధిక అసోసియేషన్కు 10 సంవత్సరాలు నిరంతరంగా పోరాడి ప్రెసిడెంట్గా పనిచేసినాను. అన్ని యావత్ మొత్తం సంఘాలు మన ఉద్యోగ సంఘాలు అన్నీ మా గగన్ వారిలో పట్టినే తెలంగాణ ఉద్యమం కోసం పుట్లాడు. మేమందరం తెలంగాణ ఉద్యోగం, ఆ తెలంగాణ ఉద్యమం కోసం ఒక దరిద్రుని తీసుకొచ్చి పెట్టినాం. అందుకు బాధపడి ఆ దరిద్రుని ఊడవేయడానికి కోసం ఈ మల్లన్న ఇంతకాలం పాటుపడ్డాడు. తనను చంపడానికి ప్రయత్నం చేసిర్రు, ఉంచడానికి అలాంటి లంగా లపంగల కోసం మీరెందుకండి? మీకోసం రండి, ఓటేయండి, గెలిపించండి, ఈ జ్ఞానం చూపించుకోండి. మీరు చాలా మంది అంటున్నారు మాకు ఫోన్ రాలేదు, తర్వాత మాకు కలవట్లేదు ఇట్లా అంటే 461 నిన్ననే రాకేష్ రెడ్డి అనే ఒక అనుచరుడు ఆయన బ్లాక్మెయిల్ అంటే నిన్ను ఎంత ముంచిండి అని చెప్పి అన్న తర్వాత మెసేజ్ పెట్టిండు. రాత్రి పెట్టిన తర్వాత అయ్యో సారీ మల్లన్న గ్రేటు, రాకేష్ రెడ్డి ఎంబడి ఉన్న వ్యక్తే ఆయన అనుచరుడు, నాకు పెట్టిండు రాత్రి. రాకేష్ రెడ్డి ఏం మాట్లాడిండు గతంలో కేసీఆర్ కేటీఆర్ దొంగలు వీళ్ళు ఒక నిరుద్యోగి కూడా. మీరు ఒక దానిలో ఉన్నోలా, మీరు ఒక పార్టీలో ఉండి ఒకటే దానికి ఒక అంకిత భావంతో ఉన్నాను గాను కాదు. ఏదేమైనప్పటికీ మీరు కనీసం యువకుడు అత్యంత మేధావి చాలా కష్టపడి ఇవాళ ఒక మాట చెప్తా సరే, మా నాన్న ఉన్న స్తోమత ప్రకారం నేను కాయ కష్టం చేసుకుంటూ చదువుకున్నా సార్, యూనివర్సిటీలో చదువుకున్నా. యావత్ విద్యావంతులను మొత్తం అన్నట్టే ఇది, పల్లిపట అమ్ముకున్నోడు తెలివిలేని ఉన్నట్టు. కాకతీయ యూనివర్సిటీలో బీపీడీ చేసిన, జేఎన్టీలో ఎంబీఏ చేసిన సార్. నేను పల్లిపటాని గారిని అయితే సార్, ఈ పల్లిపటాని గాడే సార్ 100 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించాను. ఈ పల్లిపటాని గాడే పేద బిడ్డలను చదివిపిస్తా ఉన్నాడు. ఈ పల్లిపటాని గాడే మీ ప్రభుత్వాన్ని కూల్చిండు సార్. తెలంగాణలో చదువుతున్నటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుతున్న బిడ్డలు నీ కంటికి పల్లిపటాని లెక్క కనిపిస్తుండొచ్చు, కేటీ రామారావు నాకు వాళ్ళు దేవుళ్ళు. నాకు ఉస్మానియా యూనివర్సిటీ అంటే కన్నతల్లితో సమానం, కాకతీయ యూనివర్సిటీ అంటే నాకు ఒక గొప్ప పోరాట స్థలం అది, అక్కడ మేధావులను అందించినటువంటి కళాశాల అది. జేఎన్టీయు అంటే నాకు టెక్నికల్ విద్యను అందించినటువంటి ఒక గొప్ప సంస్థానం అది. నేను నువ్వు దానికి కించపరచాలనుకుంటున్నావేమో నాకు అది కాదు సార్. నువ్వు పట్టభద్రులను పల్లిపటాని కాలను, ఇది పొరపాటు రామారావు గారు, మీరు ఇట్లా అనడం సబబ్ కాదు. మీ నాన్న దగ్గర డబ్బులు ఉండొచ్చు, మీ నాన్న సంపాదించిన డబ్బులు ఉండొచ్చు, మీరు పూణే యూనివర్సిటీలో చదవచ్చు, కానీ ఇవాళ బిట్స్ పిలానీలో చదివినోడే విద్యావంతుడు, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నవాడు లేకపోతే కార్తీయలో చదువుకున్నవాడు కాదు అనేటువంటి విధంగా మీరు మాట్లాడిన తీరు అది నిజంగా చాలామందిని బాధ పెడుతున్నటువంటి అంశం. మీరు ఒకసారి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లా మాట్లాడడం తప్పు, నీకున్నటువంటి అహంకారంతో, నీకున్నటువంటి ఈ దురాలోచనతోని మీకు ప్రజలంటే బానిసలుగా కనిపిస్తున్నారేమో, ఆ పద్ధతి మార్చుకోండి. ఈ దేశంలో ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ప్రభువులు అని భారత రాజ్యాంగం కూడా చెప్తా ఉంది. మీరు దాన్ని ఉల్లంఘిస్తూ మీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తీన్మార్ మల్లన్న గురించి ఏమీ చెప్పలేక బట్టగాల్చి మీదేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కేటీ రామారావు గారు, నేను చెప్తా ఉన్నా, మీ నాన్నని కదా అన్నది ప్రజలు, పాస్పోర్ట్లో బ్రోకర్ అని మీ నాన్నని తిట్టారు కదా, సో మీ నాన్న గురించే కదా దుబాయ్ శేఖర్ అని చెప్పింది.
ఇక్కడ పేద ప్రజలను మాయమాటలు చెప్పి దుబాయ్ పంపిస్తా అని చెప్పి హైదరాబాద్లో విమానం ఎక్కించి ముంబైలో దించి ఇదే దుబాయ్ అని చెప్పినటువంటి మీ నాన్న గురించి ఇంతమంది చెప్తా ఉన్నారు కదా, ఎందుకు అట్లా చేస్తా ఉన్నావు, ఎందుకు అట్లా ప్రజల్ని మభ్య పెడతా ఉన్నావు, నువ్వు కదా బ్రోకరేషాలు వేసి కబ్జాలు పెట్టి కంపెనీల కోసం ల్యాండ్స్ ఇస్తా అని చెప్పి అమెరికా నుంచి ఒక పెద్ద ఆయన 50 ఎకరాలు ఏది ఒక ఆయన అడిగింది 5 ఎకరాలు ఇస్తే నేను అనాథ పిల్లల కోసం ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొస్తా అని చెప్పానంటే ఆయన వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే 5 కాదు నీకు 50 ఎకరాలు ఇస్తాం, 40 ఎకరాలు మళ్ళీ మావని పేరు మీద చేయాలి నువ్వు అని చెప్పి మీరు బ్రోకరిజం చేయలేదా? ఇవన్నీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు అయితే మీరు ప్రజలను అనడం, ఇవాళ ముఖ్యంగా తీన్మారమలన్న నువ్వు చేస్తావు రామారావు నేను ఛాలెంజ్ చేస్తావునా, నా ఆస్తులు నేను గుడిసెలో బ్రతకడానికి సిద్ధమైనా నువ్వు చెయ్యి ఆ పని చెయ్యి. ఇంకా చెప్తా ఉన్నా నాకు తెలుసు నేను ఎట్లా బ్రతుకుతా ఉన్నా ఏం చేస్తా ఉన్నా క్యాంపెయినింగ్ కోసం ఎంత కష్టపడతా ఉన్నాని ఉన్న గోల్డ్ కూడా తాకట్టు పెట్టడానికి చూస్తా ఉన్నా. నేను ఒక మాట చెప్తా ఉన్నా ప్రజలారా, నేను సేవ చేయడానికి వచ్చినా నేను ప్రజల కోసం బ్రతకాలనుకున్నా ప్రజల కోసం సావాలనుకుంటున్నా, కేసీఆర్ కేటీఆర్ లెక్క ఈ చిల్లర పనులు చేసేటువంటి వ్యక్తిని కాదు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.